రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశత్వ పాలన వల్లే రాష్ట్ర ప్రజలతో పాటు అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ పనులు లేక పస్తులు ఉంటున్నారని ప్రతిపడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు డీసీసీబీ మాజీ చైర్మన్ వరుపుల రాజా రాష్ట ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడిలో ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే నిలుపుదల చేయాలని ఆయన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ కు చేరుకుని ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా వారు ఆందోళన బాటపట్టారు. ముందుగా ప్రతిపాడిలో ఉన్న తన నివాసం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో బయలుదేరిన యువనేత రాజా తన వెంట మోటార్ సైకిల్ ర్యాలీతో పాటు కార్ల ర్యాలీని కూడా నిర్వహించి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్కు తరలి వెళ్లారు. అనంతరం సామర్లకోట ప్రతిపాడికి వెళ్లే ప్రధాన ఆర్ఎండ్బి రహదారిపై బయట ఇచ్చిన ఆందోళనకారులు రాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యువనేత రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని ఆయన పేర్కొన్నారు. లేదంటే రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజా ప్రభుత్వ పాలకులను హెచ్చరించారు. ఆందోళనతో ఎక్కువసేపు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ రవికుమార్ ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ఈ ఆందోళనలో నాయకులు పైలా సత్యనారాయణ, కొమ్మల కండబాబు, జ్యోతల పెద్దబాబు, జల్లి గంపల ప్రభాకర్, యాళ్ల జగదీష్, వై గోవింద నాయుడు, రాజాల చిట్టుబాబు, సరంహర్ల మధు, అంబటి రాంబాబు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి మరి ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమంలో ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు అందరూ కలిసి ప్రజలందరూ కలిసి మరి ఏదైతే బస్ ఛార్జీలు పెంచి పేదవాళ్ళకి చాలా ఇబ్బందికి గురిస్తున్నారో, పేదవాళ్ళని చాలా కష్టపెడుతున్నారో, మరి పేదవాళ్ళు ఇప్పటికే మరి బస్సుల్లో ప్రయాణం చేయలేక ఇబ్బంది పడుతుంటే ఇంకా కూడా ఛార్జీలు పెంచి మరి మరింతగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మరి అలా పక్షాన మేము ఉండాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అంతేకాదు ఇప్పటికే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ధరలు ఆకాశానికి అంటే మరి అలాగని చెప్పి మరి ఇసుక మరి ఫ్రీ అయిందని అంటున్నారు. ఫ్రీ అయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రేటు కంటే కూడా మరి అత్యధిక శాతం రేటుతో ఈరోజు అమ్ముతున్నారంటే మరి చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితి. మరి ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి పేద ప్రజలందరూ కూడా మరి ఈరోజు తినడానికి తిండి కూడా లేకుండా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇసుక వల్ల అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఉల్లిపాయల ధర, ఏదైతే ఉల్లిపాయ ధర ఉందో ప్రతి కుటుంబంలోనే అవసరమైనటువంటి ఉల్లిపాయ అది. మరి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి దీని మీద చర్యలు తీసుకుని మరి వెంటనే కూడా ఉల్లిపాయల ధర తగ్గించాలా. మరి గతంలో కూడా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చొరవ తీసుకుని మరి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా కూడా ఉల్లిపాయల మీద కూడా మరి ప్రభుత్వం కూడా భరించి మరి ప్రజలకు అందరికీ అందుబాటులో తెచ్చిన విధంగా ఈరోజు కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే పేద ప్రజలందరికీ కూడా ఉల్లిపాయ రేటు అందుబాటులో తేవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరి అంతేకాదు ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ మరి ఛార్జీలు ఈ రోజు నుంచి పెంచుతున్నాయన్నారో ఆర్టీసీ ఛార్జీలు పెంచడమే కాకుండా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరి మీద కూడా భారం పడుతుంది. ఎందుకంటే బస్ ఛార్జీలు తీసుకున్నటువంటి మరి పాస్లు తీసుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ఈ రోజు నుంచి కూడా పాస్ ఛార్జీలు కూడా పెంచారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుందో వెంటనే కూడా మరి ఈ చర్యని మరి ఉపసంహరించుకుని మరి బస్ ఛార్జీలని మరి వెంటనే ఉపసంహరించుకోవాలా. ఎందుకంటే 2015 తర్వాత ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా ఏ రోజు కూడా బస్ ఛార్జీలు పెంచలేదు. మరి అన్నీ దృష్టిలో పెట్టుకుని మరి గతంలో ఎన్నికల ముందు ఏ వాగ్దానం అయితే మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారో మరి ఆ వాగ్దానం కట్టుబడి మరి ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత ఒకటి కాకుండా వెంటనే కూడా దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ పత్రికా సోదరుల ద్వారా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ఉపసంహరించుకోవాలనే పరిస్థితి ఉంటే భవిష్యత్తులో దీనికి తగిన